రణస్థల మండలం జేఆర్పురంలో రెచ్చిపోయిన దొంగలు జావా తుఫాను ఆసరాగా చేసుకుని భారీ చోరీకి పాల్పడిన వైనం. అర్ధరాత్రి వేళ 12 దుకాణాల్లో లూటీ. పోలీసులు తుపాను సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండగా ఇదే అదునుగా చేసుకుని భారీ స్థాయిలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. షాపుల షట్టర్లు పగలగొట్టి మరీ చోరీ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒకేసారి ఎన్ని దొంగతనాలు జరగటం రణస్థలం మండల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొనేలా చేశాయి. రణస్థల మండలం జేఆర్పురం హెడ్ క్వార్టర్స్ లో భారీ చోరీ జరిగింది. కిరాణా, వస్త్ర దుకాణం, మొబైల్ షోరూం ఇలా మొత్తం 12 దుకాణాల్లో చోరీ చేశారు. జావా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నుండి
హెచ్ఎల్ఎ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పోలీసులు తుపాను చర్యల్లో నిమగ్నమై ఉండగా ఇదే అదనుగా చేసుకుని భారీ స్థాయిలో కొందరు గ్రూప్ గా వచ్చి శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. షాపుల షట్టర్లు పగలగొట్టి మరీ చోరీ చేశారు. అయితే ఎంత మొత్తంలో చోరీ జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. షాపుల యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీఆర్పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకేసారి ఇన్ని దొంగతనాలు చోటు చేసుకోవడం రణస్థలంలోని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.